కమింగ్ టు థర్డ్ న్యూస్. వైసీపీలో మార్పుల చేర్పుల వ్యవహారం విభేదాలకు దారి తీస్తుందా అంటే అవునని చెప్పాలి. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఆలూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి గుమ్మనూరు జయరాం కి ఫోన్ చేయగా సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిపారు జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి. దాంతో మంత్రి జయరాం వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు. మరోవైపు ఆలూరు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షిపై మంత్రి జయరాం సోదరుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. విరూపాక్షి జెడ్పీటీసీ కావడానికి ఎంతో కృషి చేశామని, కానీ ఆయనకి ఇన్ఛార్జ్ పదవి రాగానే మంత్రి జయరాం ఆయన అనుచరులను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. మంత్రి జయరాం ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారని, గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీకే నష్టమని హెచ్చరించారు మంత్రి సోదరుడు నారాయణ. ఇక మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు ఎమ్మెల్యేగా ఉండగా కర్నూలు లోక్సభ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. దానిపై గుమ్మనూరు జయరాం అలకబోనారు. అయితే కర్నూలు లోక్సభ స్థానానికి పోటీకి విముఖత చూపడంపై, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం దారి ఎట్టు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, అసలు ఆలూరు వైసీపీలో ఏం జరుగుతుంది? మంత్రి జయరాం వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ చాలా సీరియస్గా వేగంగా అడుగులు ముందుకు వస్తుంది. మంత్రి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంటే మంత్రి హాజరు కాకపోవడం పట్ల చాలా సీరియస్గా తీసుకుంటుంది. అది కూడా రామసుబ్బారెడ్డి లాంటి జిల్లా కోఆర్డినేటర్ సమాచారం ఇచ్చినప్పటికీ, ఫోన్లో ఇన్వైట్ చేసినప్పటికీ కూడా మంత్రి హాజరు కాను అని ఫోన్లోనే సమాధానం ఇవ్వడం పట్ల కూడా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి అనుచరులు ఎవరైతే సమావేశానికి హాజరు కాలేదో వాళ్ళ అలాంటి అనుచరులపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. మండల కన్వీనర్ వీరేష్ను పదవి నుంచి తొలగించినట్లుగా ప్రకటించింది. దీనిపై మంత్రి సోదరులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే కొత్త ఇన్ఛార్జి ఉన్నాడో విరూపాక్షి, తమను ఆహ్వానించలేదు, తమకు సమాచారం ఇవ్వలేదు, అందుకనే మీటింగ్కు వెళ్ళలేదని చెప్పి మంత్రి సోదరులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ గెలవడానికి, విరూపాక్షి గెలవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తే తమ అనుచరులపైనే వేటు వేయించే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం విరూపాక్షి చేస్తున్నారని చెప్పి మంత్రి సోదరులు వివరణ ఇచ్చిన ప్రయత్నం వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా మంత్రి జయరాం చూస్తూ ఊరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేరు, బళ్ళారిలో ఆయన ఉంటున్నట్లుగా సమాచారం ఉంది. తన నియోజకవర్గంలోనే పార్టీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే తాను ఈ సమావేశానికి హాజరు కాను అంటూ ఫోన్లోనే సమాధానం ఇచ్చాడు పట్ల దీంట్లో తర్వాత కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేయలేని పరిస్థితి జయరాంలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త ఇన్ఛార్జిని వైసీపీ వెతికి దాదాపుగా ఖరారు చేసింది. కర్నూలు మేయర్ రామయ్యను ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఖరారు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకా చర్యలు మాత్రమే తరువాయి. రానున్న 2-3 రోజుల్లోనే జయరాం పట్ల ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీకి ఆయన దాదాపు దూరం అయినట్లే అనే భావన వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.